41, 47 వచనం చదువుదాం. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశను. రైట్. యోసేపు ఏమైతే చెప్పాడో, కలభావము ఏమైతే తెలియచేశాడో, తాను చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా అదే జరిగింది. యోసేపును ఫరో నమ్మాడు. యోసేపు చెప్పిందంతా ఫరో విన్నాడు. వినడమే కాకుండా యోసేపును ఫరో నమ్మాడు. నమ్మాడు కాబట్టి యథార్థవంతుడైన దేవునికి భయపడేటటువంటి యోసేపును ఫరో దేశమంతటి మీద అధికారిగా నియమించాడు. అలా అధికారిగా నియమించి తనను రథం మీద కూర్చోబెట్టినప్పుడు యోసేపు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, తనను ఎప్పుడైతే అధికారిగా చేశాడో, ఎప్పుడైతే రథం మీద కూర్చోబెట్టాడో, 13 సంవత్సరాలు కష్టపడ్డా కదా, 13 సంవత్సరాలు ప్రయాసపడ్డా కదా, 13 సంవత్సరాలు ఎన్నో ఎత్తు పల్లాల గుండా వెళ్ళాను కదా, కొంచెం రిలాక్స్ అవుదాము, కొంచెం రెస్ట్ తీసుకుందాము, కొంచెము విశ్రాంతి తీసుకుందాము అనేటటువంటి ఆలోచన కానీ ధ్యాస కానీ యోసేపులో కనిపించటం లేదు. కారణం ఏమిటి? ప్రధానమంత్రి అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవచ్చుగా, అధికారంలోనికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ కావచ్చుగా. అలా రిలాక్స్ కావటానికి యోసేపు ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే, తాను దేవుణ్ణి నమ్మినవాడు, అంతేకాకుండా తను ఏ దర్శనమైతే చెప్పాడో, ఏ కలభావాన్ని అయితే చెప్పాడో, ఆ కలభావాన్ని కూడా 100కి 100% విశ్వసించాడు. ఏమని చెప్పాడు? 7 సంవత్సరాలు విస్తారముగా పంట పండుతుంది అని చెప్పాడు. 7 సంవత్సరాలు విస్తారముగా పంట పండుతుంది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7 సంవత్సరములు బహుభయంకరమైన కరువు వస్తుంది. ఈ కలభావం చెప్పాడు, జ్ఞాపకం ఉందా? ఎప్పుడైతే ఆ భావాన్ని యోసేపు చెప్పాడో, ఆ భావానికి తగినట్టు విధంగా యోసేపు జీవిస్తున్నాడు. ఇది సమృద్ధి కలిగిన సమయం, ఇది బహుగా ఫలించేటటువంటి సమయం, ఇది సిద్ధపాటుకు సమయం. విపత్తు రాబోతుంది, భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువుకు ముందుగా దేశాన్ని, దేశ ప్రజలను, అలాగే ధాన్యాన్ని ఆయత్తపరచాలి, సిద్ధపరచాలి. ఇది సిద్ధపడే సమయము. సమయము వేస్ట్ చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి నేను వెంటనే నా బాధ్యతను స్వీకరించి ఏ కలభావం అయితే నేను చెప్పానో అది జరుగుతుంది గనుక అందుకు నేను నా దేశాన్ని సిద్ధపరచుకోవాలి అని వెంటనే తాను బాధ్యతలను స్వీకరించి కష్టపడడం మొదలుపెట్టాడు. దయచేసి గమనించండి, యోసేపు ఎప్పుడూ కూడా కష్టపడేవాడే. ఏ పనిస్తే ఆ పనిలో ప్రయాసపడ్డానికి, కష్టపడ్డానికి ఇష్టపడ్డాడు తప్ప రిలాక్స్ కావడానికి లేదా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడినట్టుగా మనం చూడం. పొతేఫోర్ ఇంట్లో ఉన్నప్పటికీ కష్టపడ్డాడు, అన్యాయంగా చెరసాల్లో వేసినప్పటికీ అక్కడ కష్టపడ్డాడు. పొతేఫోర్ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్నవారికి సేవలు చేశాడు, ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. చెరసాల్లో వేయబడినప్పటికీ అక్కడ కూడా సేవలు చేశాడు, అక్కడ కూడా ఉపచారం చేశాడు. చెరసాల అధిపతి జైలర్ యోసేపు యొక్క ఆత్మీయతను చూసి చెరసాల అంతటి మీద అధికారం చేసేశాడు. దయచేసి గమనించండి, ఎవరిని దేవుడు నాయకుణ్ణి చేస్తాడు, ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు, ఎవరిని దేవుడు ఘనపరుస్తాడు? జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రజల పట్ల ప్రేమ కలిగిన వాడిని, ప్రజల పట్ల బాధ్యత కలిగిన వారిని, ప్రజల పట్ల మమకారం కలిగిన వారిని, ప్రజల పట్ల సేవ చేసే దృక్పథము కలవారిని దేవుడు నాయకునిగాను లేదా సేవకునిగాను ఎన్నుకుంటాడనే సత్యము మర్చిపోవద్దు. యోసేపు హెచ్చించబడ్డాడు. ఎంతగా హెచ్చించబడ్డాడంటే, ఫరో తర్వాత అధికారి యోసేపే. అప్పుడు దాకా చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఆ పోస్ట్ నాకు వస్తుంది అని చెప్పి. 30 ఇయర్స్గా నేను ఎక్స్పీరియన్స్ కలిగినాను కదా, 40 ఇయర్స్కి నేను ఎక్స్పీరియన్స్ కలిగినాను కదా, ఎంతో దగ్గరగా ఫరోకి నేను ఉన్నాను కదా, కాబట్టి నాకే ఇస్తాడు ఆ సీటు, నాకే ఇస్తాడు ఆ పోస్ట్ అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. కానీ గమనించండి, దేవుడు
తాను ఏర్పాటు చేసినటువంటి యోసేపును ఏ స్థానంలో చూడాలనుకున్నాడో ఆ స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టేశాడు. అనగా తన బిడ్డలమైన మన పట్ల దేవుడు ఏ ఉన్నతమైన తలంపు, ఏ ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడో దానికి తగినటువంటి చోట మనల్ని కూర్చోబెట్టవలసిన సమయంలో ఖచ్చితంగా కూర్చోబెడతాడు, ఖచ్చితంగా మనల్ని చేర్చాల్సిన చోటికి చేరుస్తాడు. ఏ సీట్లో కూర్చోబెట్టాలో ఆ సీట్లో కూర్చోబెడతాడు, తగిన సమయంలో కూర్చోబెడతాడు. అందులో ఏ సందేహము లేని లేదు. మీరు అనొచ్చు, బ్రదర్ ప్రజెంట్ వేకెన్సీస్ లేవంటే అక్కడ మరి నాకు ఎలా వస్తుంది? వేకెన్సీస్ దేవుడు క్రియేట్ చేస్తాడు. నీకు ఇవ్వవలసిన దాన్ని ఏ ఒక్కడు కూడా ఈ లోకంలో తీసుకోవడానికి వీలు లేదు. యోసేపు ప్రధానమంత్రి కావాల్సిందే, ఆ సింహాసనం మీద యోసేపే కూర్చోవాలి, వేరే వాడు కూర్చోడానికి వీలు లేదు. దేవుని యొక్క ఏర్పాటును కాదనగలవాడు, దేవుని యొక్క ఆలోచనను తిప్పికొట్టగలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటారా? సామెతలు 21:30. సామెతలు 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలువనే నిలవదు. యెహోవా యొక్క ఆలోచనకు విరోధమైన జ్ఞానమైన, యెహోవా యొక్క చిత్తానికి విరోధమైన ఆలోచన అయినా, లేదా మనిషి అయినా, లేదా పన్నాగమైనా, లేదా ఆయుధమైనా నిలువనే నిలవదు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, దేవుడు నీ పట్ల కలిగిన చిత్తము, దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్చే దినం వచ్చినప్పుడు దాన్ని ఏ ఒక్కరూ కూడా అడ్డుకోలేరు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఇందాక ఒక మాట చెప్పా కదా, ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు? ఎవరైతే ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉంటారో, ప్రజల్ని ప్రేమిస్తారో, వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు అనే సత్యము మర్చిపోద్దు. ఎగ్జాంపుల్, సౌలేమో ఇస్రాయేలులను బాధిస్తున్నాడు, సౌలేమో ఇస్రాయేలులను బహుగా వేధిస్తున్నాడు, రాజుగా పెత్తనం చలాయిస్తున్నాడు, కానీ ప్రజల యొక్క క్షేమం గురించి ఆలోచించటం లేదు. అటువంటి సమయంలో మరొక వైపు ఒక కుర్రవాణ్ణి దేవుడు చూశాడు. ఏమిటి ఆ కుర్రవాణికి ఉన్న తత్వం? ఏంటంటే అతడు గొర్రెల కాపరిగా ఉండి గొర్రెల్ని మేపుకుంటున్నాడు. అలా గొర్రెల్ని మేపుకుంటున్న సమయంలో ఒక సింహం వచ్చింది. అలా సింహం వచ్చి ఆ గొర్రెల్ని చంపబోతే ఆ కుర్రవాడు వెళ్ళి ఆ సింహానికి ఎదురొడ్డి ఆ సింహంతో పోరాడి తన గొర్రెల్ని కాపాడుకున్నాడు. దేవుడు చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. ఎలుగుబంటి వచ్చింది, తన గొర్రెల మీద పడబోతుంటే ఎలుగుబంటి మీద పడి దాన్ని కూడా ప్రాణాలకు తెగించి దాన్ని చంపి పడేశాడు. ఇక్కడ ఎటువంటి వ్యక్తిని చూస్తున్నాం? తన గొర్రెల కొరకు ప్రాణాన్నే పెట్టేటటువంటి కాపరిని చూస్తున్నాం, ప్రాణాలకు తెగించేటటువంటి కాపరిని చూస్తున్నాం, అనగా గొర్రెలను ప్రేమించే కాపరిని మనం చూస్తున్నాం. దేవుడు ఆ కుర్రవాణ్ణి చూశాడు. ఈ కుర్రవాణికి అచ్చు నా మనసే ఉందిగా, ఎందుకని ఆ మాట అన్నానంటే బైబుల్ సెలవిస్తుంది యేసుక్రీస్తు గురించి ఏముంది, ఆయన గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని చెప్పిన ప్రభువు మంచి కాపరిగా తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. దావీదును చూసినప్పుడు దేవునికి అదే అనిపించిందేమో, మంచి కాపరికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా దావీదులో కనిపిస్తున్నాయే, కుర్రవాడే కాని మనసు మాత్రం ఎంత శ్రేష్టమైంది, కుర్రవాడే గాని బాధ్యతలు నిర్వర్తించడంలో ఎంత దిట్టైనటువంటి వ్యక్తి. ఆ రోజు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అని నేను భావిస్తున్నాను. కారణం ఏమిటంటే సమయంతో అంటున్నాడు, నేను నా చిత్తానుసారమైన వ్యక్తిని కనుగొన్నా, సౌలు విషయంలో నేను విసిగిపోయా, సౌలు మనుషుల్ని పట్టించుకోవట్లా, మనుషుల్ని ప్రేమించటంలా, నేను ఆశించినట్టుగా జీవించటంలా, నేను కోరుకున్నటువంటి పరిపాలన అందించటంలా, కానీ నేను నా చిత్తానుసారమైన ఒక వ్యక్తిని కనుగొన్నా. ఏమిటి తన చిత్తానుసారమైనటువంటి వ్యక్తిత్వము? ప్రజలను ప్రేమించటము, ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకోవటము. దేవుడు దావీదును రాజును చెయ్యాలి అని నిర్ణయం తీసేసుకున్నాడు. ఎందుకంటే దావీదు గొర్రెలను ప్రేమించేవాడు, మంచి కాపరి, అలాగే మంచి రాజు తన ప్రజలను ప్రేమిస్తాడు. అలా ప్రేమించేవాడే హెచ్చించబడాలి, అలా బాధ్యత వహించేవాడే హెచ్చించబడాలి. యోసేపు ఇప్పుడు హెచ్చించబడ్డాడు, ప్రధానమంత్రిగా సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. ఎందుకని? ఫరోకి నమ్మకం కుదిరింది. ఏమిటి ఆ నమ్మకం అంటే, యోసేపు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు. కష్టం గురించి బాగా తెలిసినవాడు, నష్టాల గురించి బాగా తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. కాబట్టి తనొక్కడే న్యాయంగా ప్రజలకున్న అవసరంలో వారికి అండగా నిలబడగలడు, వారికి ఆధారంగా నిలబడగలడు, వారిని రక్షించగలడు. కాబట్టే కదా అతనికి ఆ పేరు పెట్టింది. యోసేపుకు పెట్టిన పేరు యొక్క అర్థం ఏమిటి? లోకానికే రక్షకుడు, లేదా
కలల భావము చెప్పేవాడు. అటువంటి పేరు పెట్టాడు అంటే తనకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏమిటంటే నా ప్రజల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాడు, నా ప్రజలకు చక్కని రాజ్య పరిపాలన అందిస్తాడు, సేవ చేస్తాడు అనే నమ్మకము ఫరోకు కలిగింది. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యోసేపు పొతేఫర్ ఇంట్లో ఉన్నప్పుడు నమ్మకాన్ని పొందుకోగలిగాడు. ఎవరి యొక్క నమ్మకము? పొతేఫర్ యొక్క నమ్మకాన్ని కూడబెట్టుకోగలిగాడు. కారణం ఏమిటి? తనకిచ్చిన పనంతా కూడా చక్కగా చేసేవాడు. సోమరితనానికి యోసేపులో చోటు లేనే లేదు. కష్టపడి పనిచేసేవాడు, తాను కష్టపడ్డాన్ని ఇష్టపడి మరీ పనిచేసేవాడు. అంతేకాదు తనకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించేవాడు. జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు అధిపతి యోసేపు యొక్క ప్రవర్తన చూసినప్పుడు జైలు మొత్తానికి అధికారిగా చేసేశాడు. మరి అలా జైలు మొత్తానికి అధికారిగా చేసినప్పుడు యోసేపు జైల్లో పెత్తనం చేశాడా? పెత్తనం చలాయించాడా? లేనే లేదు, పెత్తనం చేయలా. మరి ఏం చేశాడు? ఇద్దరు ఖైదీలు, రాజు దగ్గర ఉండే వాళ్ళు ఇద్దరు ఖైదీలు అదే చెరసాల్లోకి తీసుకురాబడ్డారు. వాళ్ళిద్దరూ కూడా చెరసాల్లోకి వచ్చినప్పుడు చెరసాల మొత్తం మీద పెత్తనం చేస్తున్నా లేదా చెరసాల మొత్తం మీద అధికారిగా ఉన్నా, చెరసాల మొత్తం మీద విచారణకర్తగా ఉన్నటువంటి యోసేపు కొత్తగా వచ్చినటువంటి ఖైదీలను చూసి ఏం చేశాడు? మీకు జ్ఞాపకం ఉందా? సాధారణంగా కొత్తగా ఖైదీలు వస్తే వాళ్ళందరూ మేము విచారం చేసేవాడు ఏం చేస్తాడు? కాస్త బడాయిగా ఫీల్ అవుతాడు, కాస్త తన పొజిషన్ ఏమిటో చూపించే ప్రయత్నం చేస్తాడు, తనకున్నటువంటి హోదా ఏమిటో, తనకున్నటువంటి అథారిటీ ఏమిటో చూపించే ఫోర్స్ పెడతాడు సాధారణంగా. కానీ గమనించండి, ఇద్దరు కొత్త వాళ్ళు చెరసాల్లోకి వస్తే చెరసాల అంతటి మీద విచారణకర్తగా ఉన్నటువంటి యోసేపు వారి పట్ల ఎలా వ్యవహరించాడు? బాసులా వ్యవహరించాడా? బడాయిగా ప్రవర్తించాడా? లేదు వాళ్లకు తన యొక్క అధికారం ఏమిటో, ఎప్పటి నుంచి తాను ఈ విధంగా చలామణవుతున్నాడో, విచారణకర్తగా ఉన్నాడో తెలియజేసే ప్రయత్నం చేశాడా? లేదండి. 40వ అధ్యాయము 4వ వచనము, ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాను. ఎంత అద్భుతమైన మాట అండి. యోసేపును అప్పగించాడు, వీళ్ళిద్దరిని జాగ్రత్త చూసుకో అని అప్పగిస్తే వారి మీద పెత్తనం చేయాల్సినటువంటి వ్యక్తి, వారి మీద ఆజమాయిషి చేయాల్సినటువంటి వ్యక్తి వారికి ఉపచారం చేశాడు, వారికి పరిచర్య చేశాడు, వారికి బాగోగులు చూసుకున్నాడు. ఎస్, అది యోసేపు యొక్క మనస్సు. తను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రజల యొక్క క్షేమాన్ని పట్టించుకునేవాడు. అంతేకాదు ఆ తర్వాత చూడండి ఏముంది బైబిల్లో, యోసేపు యొక్క మనస్సు గురించి మీతో పంచుకుంటున్నా. ఆ తర్వాత ఏముందో చూడండి, 6వ వచనము, తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి విచారముతో ఉండిరి. అప్పుడు యోసేపు, ఏంటి మీ మొహాలు ఏడుపు మొహాలుగా ఉన్నాయి అన్నాడా? ఎప్పుడు చూసినా ఏడుపు మొహమేనా అన్నాడా? సాధారణంగా ఎదుటివాడు డల్గా ఉన్నప్పుడు, ఎదుటివాడు దుఃఖంతో ఉన్నప్పుడు, ఎదుటివాడు బాధలో ఉన్నప్పుడు కొంతమంది పుండు మీద కారం జల్లుతారు, కొంతమంది బాధను మరింతగా పెంచే ప్రయత్నం చేస్తారు, మాటలతోనో చేతలతోనో లేదంటే కంటి చూపుతోనో సైగలతోనో బాధించే విధంగా, గాయపరిచే విధంగా, గాయాలు రేపే విధంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఉండక మానరు. యోసేపు యొక్క తత్వము అది కానే కాదు. తను ఎక్కడ ఉంటే అక్కడ తన చుట్టూ ఉన్న వాళ్లకు ఆదరణ పుట్టించేవాడు, ఎక్కడ ఉంటే తన చుట్టూ ఉన్న వారికి ఆప్యాయతను పంచిపెట్టేవాడు, ఎక్కడ ఉంటే తన చుట్టూ ఉన్న వారికి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేవాడు. అందుకే యోసేపు ఎక్కడున్నా సరే తన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. అటువంటి అట్మాస్ఫియర్ ని యోసేపు క్రియేట్ చేసేవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు ఆత్మీయురాలు అయితే, ఆత్మీయుడు అయితే అటువంటి పరిస్థితిని, అటువంటి అట్మాస్ఫియర్ ని, అటువంటి వాతావరణాన్ని నువ్వు కల్పించాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళావంటే నిన్ను చూసిన వాళ్ళు సంతోషించాలి, నువ్వు వస్తున్నావంటే ఆనందం ఉంటుంది, నువ్వు వస్తే సంతోషాన్ని పంచుతావు, ఆనందాన్ని పంచుతావు, మంచి ఆలోచనలు పంచిపెడతావు, ఆత్మీయతను పంచిపెడతావు, అనురాగాన్ని పంచిపెడతావు, నువ్వు కలుగున్నటువంటి మేలులు పంచిపెడతావు అనేటటువంటి భావన నువ్వు వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కలిగి ఉండాలి. తప్ప నువ్వు వచ్చావంటే గాయాలు రేపుతావు, నువ్వు వచ్చావంటే ఏదో ఒక మాట అంటావు, నువ్వు వచ్చావంటే బాధ పెడతావు, లేదంటే నిందిస్తావు, లేదంటే నిరుత్సాహపరుస్తావు, లేదంటే ఏదో ఒక తప్పు మోపి ఇబ్బందులు పాలు చేస్తావు అనే విధంగా ఉండడానికి వీల్లేదు. యూ షుడ్ నాట్ బి ఎ ట్రబుల్ మేకర్. నువ్వు ఇతరులను బాధించేవాడిగా, శ్రమపరిచేవాడిగా ఉండడానికి వీల్లేదు. ఎస్, ఆకాను గురించి అదే రాయబడింది. ఆకాను అనగా శ్రమపరచువాడు, శ్రమ పేరుకు తగ్గ వాడే. తాను ఎక్కడ ఉన్నాడో అక్కడ చుట్టూ ఉన్నవారికి శ్రమ, చుట్టూ ఉన్నవారికి బాధ, తన కుటుంబ సభ్యులకి ఆఖరికి మరణాన్ని తీసుకొచ్చాడు. దయచేసి గమనించండి, ఆకాను వంటి తత్వం మనలో ఉండడానికి వీల్లేదు. యోసేపు ఎటువంటి తత్వం గలవాడయ్యా అంటే, తన దగ్గరకు ఇద్దరు ఖైదీలను పంపిస్తే
వారి మీద పెత్తనం చేయాల్సిన దానికి బదులుగా వారికి ఉపచారం చేశాడు, వాళ్లకు ప్రేమను పంచిపెట్టాడు. అంతేకాదు నెక్స్ట్ డే వచ్చినప్పుడు తెల్లవారిన తర్వాత మరలా వచ్చి చూస్తే వాళ్ళు విచారంగా ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. అప్పుడు యోసేపు ఉన్నది చెరసాల్లో, తాను కూడా ఖైదీయే, అందరూ ఖైదీలే, అది ప్యాలెస్ కాదు, అది అది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో నిండిపోయినటువంటి ప్లేస్ కాదు, అది ఖైదీ, అది చెరసాల. చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు దుఃఖంతో ఉన్నప్పుడు యోసేపు చూడండి ఏమంటున్నాడు, ఎందుకు మీరు అంత విచారంగా ఉన్నారు, ఎందుకు మీరు అంత దుఃఖంగా ఉన్నారు అనగా, తన చుట్టూ ఎవరైనా కాస్త బాధలో ఉంటే వెంటనే పరామర్శించేవాడు, వెంటనే పట్టించుకునేవాడు, వెంటనే ఏదో విధంగా వారికున్న ఆ కష్టంలో నుంచి లేక ఆ నష్టంలో నుంచి లేక ఆ దుఃఖంలో నుంచి ఏదో విధంగా వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాడు. ప్రియ సహోదరులు సహోదరులు, గల్తీలకు రాసిన పత్రిక 6:9-10 మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసితిమేనని తగిన కాలమందు పంట కోతుము, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఏ మేలు చేయగలిగితే ఆ మేలు చేయండి, ఏ ఉపకారము చేయగలిగితే ఆ ఉపకారము చేయండి, ఏ సహాయము చేయగలిగితే ఆ సహాయము చేయండి. వాస్తవంగా యోసేపే ఒకప్పుడు ఒక బానిస, ఇప్పుడు ఒక ఖైదీ, ఏం చేయగలడు సహాయం చెప్పండి. ఖైదీగా ఉన్నవాడు, చెరసాల్లో బంధించబడిన వాడు, ఏం చేయగలడు సహాయము, ఏదో తాపత్రయం, ఏదో ఒక సహాయం చేయాలి. ఎదురుగుండా ఉన్న వాళ్ళ దుఃఖంలో పాలు పంచుకోవాలి, వాళ్ళకున్న నిరుత్సాహంలో పాలు పంచుకోవాలి, చేత సహాయం చేయకపోయినా కనీసం మాట సహాయం అయినా నేను చేయాలి. దట్ ఈస్ గమనించండి, దట్ వాజ్ ద నేచర్, దట్ వాజ్ ద క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్. జోసెఫ్ కున్నటువంటి క్యారెక్టర్ అలాంటిది. ఎటువంటి క్యారెక్టర్ అంటే, తాను ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సహాయం చేయాలి, ఏదో విధంగా నా చుట్టూ ఉన్నవారికి నా సంతోషాన్ని లేక నా ఆనందాన్ని లేకపోతే నాకున్నదాన్ని పంచిపెట్టాలి. అద్భుతమైనటువంటి జీవిత విధానం. కాబట్టి ఎందుకు మీరు అంత డల్గా ఉన్నారు, ఎందుకు మీరు అంత విచారంగా ఉన్నారు, ఏం చేయగలిగిన చెరసాల్లో ఉండి, ఏం చేయగలడు చెరసాల్లో ఉండి, ఎటువంటి సహాయం చేయగలడు, ఎటువంటి సహాయము చేయలేడు, కానీ ఏదో తాపత్రయం, సహాయం చేయాలి అనే తాపత్రయం. దయచేసి గమనించండి, మన జీవితంలో చాలాసార్లు అనుకుంటాం నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నాకే కష్టాలున్నాయి, నాకే సమస్యలున్నాయి, నాకే అవి తీరడం లేదు, నాకే తినడానికి తిండి లేదు, నాకే ఉండడానికి గూడు లేదు, నాకే కట్టుకోవడానికి గుడ్డలు లేవు, నాకే కుదరటం లేదు, నా బతుకే సరిగా, నేను ఇంకెవరికేం చేస్తాను అనేది సహజంగా మనుషులకు ఉన్నటువంటి నైజం ఆలోచన విధానం. దయచేసి గమనించండి, అది నీ మనస్తత్వం అలాంటిది, నాకే లేనప్పుడు నేనేం చేస్తాను. దయచేసి గమనించండి, చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు ఏ విధంగా ఇతరులకు సహాయం చేయగలడు, ఏ విధంగా వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని మర్చిపోయేలాగా చేయగలడు, వారి దుఃఖాన్ని తీర్చగలడు, కానీ తాపత్రయం, ఏదో ఒకటి చేయాలి. ఒకనొక సమయంలో ఒక కుర్రవాడు సముద్రం ఘట్టున నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ సముద్ర ఘట్టున కొన్ని వేల కొన్ని లక్షల స్టార్ ఫిష్లు, మీకు తెలుసా అండి, అంటే స్టార్లా ఉంటాయి, స్టార్ చేపలు, నక్షత్ర చేపలు, ఇంగ్లీష్లో స్టార్ ఫిష్ అంటారు. అవన్నీ కూడా కెరటాల్లో కొట్టుకుంటూ వచ్చి గట్టు మీద పడిపోతాయి. అలా గట్టు మీద పడిపోయిన తర్వాత అన్ని చేపల్లాగా అవి ఈదుకుంటూ వెళ్ళిపోవడం సాధ్యం కాదు, అవి నక్షత్రంలాగా ఉంటాయి, స్టార్లా ఉంటాయి, అలాగే ఉంటాయి. మరలా కెరటం వచ్చి లాక్కెళ్ళేంత వరకు పాపం అవి అలాగే స్లోగా కదులుతూ ఉంటాయి. అవన్నీ కొన్ని వేల కొన్ని లక్షల స్టార్ ఫిష్లు అన్ని ఇసుకలోకి వచ్చేసి పడిపోయి ఉన్నాయి. అవి మరలా కెరటం వచ్చి లాక్కెళ్తే తప్ప అవి లోపలికి వెళ్ళవు. ఒక కుర్రవాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక పెద్ద ఆయన ఈవినింగ్ వాక్కో లేకపోతే మార్నింగ్ వాక్కో తాను వెళ్తున్నాడు. ఈ కుర్రవాడు అరే స్టార్ ఫిష్లు అన్ని కూడా ఇలాగా గట్టు మీదకి వచ్చేసి పాప ఉండిపోయినాయే, ఇవి నీళ్ళల్లో ఉంటేనే కదా క్షేమము అని చెప్పి, ఎస్ చేపలు నీళ్ళల్లో ఉంటేనే వారి క్షేమం, కాబట్టి నీళ్ళలో ఉంటే క్షేమం కదా అని చెప్పి ఒక్కొక్క స్టార్ ఫిష్ తీసుకుని నీళ్ళలోకి వేస్తున్నాడు, ఇంకొక స్టార్ ఫిష్ తీసుకుని నీళ్ళలోకి వేస్తున్నాడు. ఈ పెద్ద ఆయన మొత్తం చూస్తున్నాడు. వచ్చి అన్నాడు ఏమనంటే, ఏం బాబు ఏం చేస్తున్నావు అని అంటే, నీళ్ళల్లో ఉంటే క్షేమమే కదా ఈ స్టార్ ఫిష్లు, నీళ్ళల్లో ఉండాల్సినటువంటి స్టార్ ఫిష్లు ఓ పెద్ద కెరటం వల్ల వచ్చి ఇసుక మీద పడిపోయినాయి, అవి నీళ్ళలోకి వెళ్ళలేకపోతున్నాయి, కాబట్టి నేను ఏమైనా సరే ఈ స్టార్ ఫిష్ల్ని నీళ్ళలోకి వేయాలనుకుంటున్నా. అప్పుడు అన్నాడు, అయ్యా ఇన్ని వేల ఇన్ని లక్షల స్టార్ ఫిష్లు ఉంటే నువ్వు చేసేటటువంటి మేలు ఎన్ని స్టార్ ఫిష్ ఉపయోగపడు చెప్పు, నువ్వు చేసే ఈ మేలు ఏ మూలకు వస్తు చెప్పు, పిచ్చోళ్లా ఉన్నావే, ఇన్ని వేల స్టార్ ఫిష్లు ఇన్ని లక్షల స్టార్ ఫిష్లు గట్టు మీద పడుంటే నువ్వేదో పెద్ద పెద్ద మేలు చేసేవాళ్ళలాగా
ఈ స్టార్ ఫిష్ లన్నింటిని ఉద్ధరించేవాళ్ళగా, ఏదో తాపత్రయపడుతున్నావు, ఏదో ప్రయాసపడుతున్నావు అని పాపం ఆ కుర్రవాడిని నిరుత్సాహపరిచే ప్రయత్నం. తాను చేయట్లా సహాయం, తాను చేయట్లా మేలు. ఏదో తాపత్రయపడుతున్న చిన్నవాడిని చూసి, నువ్వు ఈ స్టార్ ఫిష్ లన్నింటిని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తావా, వీటన్నిటిని ఉద్ధరిస్తావా, వీటన్నిటిని కూడా నువ్వు బతికిస్తావా అని అంటూ ఉంటే, ఆ చిన్న కుర్రవాడు మరొక స్టార్ ఫిష్ తీసుకుని, వీటన్నిటినీ నేను ఒకవేళ నీళ్ళలోకి వేయలేకపోయినా కనీసం దీన్నన్నా వేస్తానని చెప్పి నీళ్ళలోకి వేశాడట. కనీసం ఒకదానికైనా ఆనం ఇచ్చిన వాడినై ఉంటాను, అది చాలు నాకు. అర్థమైందా? మనం గొప్ప గొప్ప కార్యాలు చేయలేకపోవచ్చు, ఎన్నో గొప్ప మేలులు చేయలేకపోవచ్చు, కనీసం ఒకటికైనా చిన్న మేలైనా చేయగలం కదా. ఆ చిన్న మేలైనా చేసే మనస్తత్వం మనకుంటే ఎంత బాగుండు. మన జీవితంలో అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, నేనేం చేయగలను సహాయం, నేనెవరికి సహాయం చేయగలను, నాకే దిక్కు లేదు, నాకే గత్యంతరం లేదు, నాకే గతి లేదు అని చెప్పి అనుకున్నంత కాలము నీ జీవితంలో ఏ ఒక్కరికి మేలుకరంగా ఉండనే ఉండవు. దయచేసి వినండి, యోసేపు 13 సంవత్సరాలు శ్రమల్లో, కష్టంలో, వేదనలో, ఆవేదనలో, నిందలలో, అపనిందలలో అల్లాడిపోయాడు. కానీ 13 సంవత్సరాలు తాను వ్యక్తిగతంగా అల్లాడాడు, కానీ తను ఎక్కడున్నాడో అక్కడున్న ప్రజలకు మాత్రం దీవెనకరంగానే జీవించాడు. హీ వాజ్ ఎ బ్లెస్సింగ్. హీ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ఫోటోఫర్స్ హౌస్, హీ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ద జైల్, అండ్ హీ బికేమ్ ఎ బ్లెస్సింగ్ ఈవెన్ ఇన్ ద ఫరోస్ హౌస్. ఫరో ఇంట్లో దీవెనకరంగా ఉన్నాడు, చెరసాల్లో దీవెనకరంగా ఉన్నాడు, ప్లస్ 44 ఇంట్లో దీవెనకరంగా ఉన్నాడు. చిన్న విషయాల్లో దీవెనకరంగా ఉన్నాడు, ఇంకొంచెం ముందుకెళ్లాడు, దీవెనకరంగా మారాడు. ఫరో ఇంట్లోకి వచ్చాడు, దీవెనకరంగా మారాడు. ఇప్పుడు దేశం మొత్తానికి దీవెనకరంగా మారాడు. చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవాడు గొప్ప విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు అనే సత్యము మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు నిన్ను పరీక్షించేటప్పుడు చిన్న చిన్న వాడితోనే పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను జాగ్రత్తగా గమనించేటప్పుడు చిన్న చిన్న విషయాలను గమనిస్తాడు. నువ్వు ఎలా ఉంటున్నావు? కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నవాడు గొప్ప వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు, కొద్ది వాటిలో నమ్మకం లేనివాడు గొప్ప వాటిలో కూడా నమ్మకంగా ఉండడు. గమనించండి, యోసేపు యొక్క తత్వం ఏమిటంటే, తన చుట్టూ కష్టంలో ఉన్నవారిని అలా కష్టంలో విడిచిపెట్టే వ్యక్తి మాత్రం కాదు, ఏదో విధంగా సహాయం చేయాలి అనే తాపత్రయపడేవాడు. దయచేసి వినండి, ఆ సహాయం చేసే మనసే కదా యోసేపును గొప్పవాణ్ణి చేసింది. ఎలా గొప్పవాణ్ణి చేసింది? యోసేపులో ఉన్నటువంటి సహాయం చేసే మనసు ఎలా యోసేపును గొప్పవాణ్ణి చేసింది? ఎలా గొప్పవాణ్ణి చేసిందంటే, ఆ ఇద్దరు దొంగలు కూడా నిరుత్సాహంతో ఉన్నప్పుడు, ఇద్దరు దొంగలు కూడా విచారంగా ఉన్నప్పుడు, వీళ్ళు మొఖాలు ఎప్పుడు అంతే ఏడుపు మొఖాలు అని చెప్పి వెళ్ళిపోవచ్చు లోపలికి, అలా వెళ్ళలేకపోయాడు. ఏడుపు మొఖాలు కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా ఎందుకంత విచారంగా ఉన్నారు, ఎందుకంత బాధగా ఉన్నారు చెప్పండి నాకు అని చెప్పి ఏదో వాళ్ళని ఉద్ధరించేవాళ్ళలాగా, ఏదో వాళ్ళని ఏదో బాగు చేసేసేవాళ్ళలాగా. ఏ స్థానే చెరసాల్లో ఉన్నాడు, తనకే దిక్కు లేదు, కానీ ఏదో తాపత్రయం, ఏదో చేయాలనే తాపత్రయం, ఏదో విధంగా వారి జీవితాల్లో ఉన్న విచారాన్ని, దుఃఖాన్ని వారికి దూరం చేయాలనే తాపత్రయం. ఎందుకు బాధ? ఏమిటి సంగతి చెప్పండి. వాళ్ళు చెప్పారు, ఏమిటో రాత్రి మాకు కళ్ళు వచ్చినాయి. ఏం కళ్ళు వచ్చినాయి మీకు? ఒకడు ఒక కళ్ళు చెప్పాడు, ఇంకొకడు ఇంకో కళ్ళు చెప్పాడు. సరే, ఈ కళల భావాన్ని నా దేవుడు చెప్పేయగలడు అని చెప్పి గబగబా కళల భావాన్ని చెప్పేశాడు. నీకేమో ఉద్యోగం వచ్చేస్తుంది, మరి నీ సంగతి ఏమిటంటే నువ్వు చేసిన తప్పును బట్టి నీ ప్రాణం పోతుంది, అది విషయం చెప్పేశాడు. తాను చెప్పినట్టుగానే, యోసేపు అన్నట్టుగానే, తన మాట ప్రకారమే ఒక అతనికేమో జాబ్ వచ్చేసింది, మరొక అతనేమో చంపివ్వబడ్డాడు. రైట్. ఇప్పుడు ఫరో కళ వచ్చింది, ఆ కలభావం ఎవడు చెప్పలేకపోయాడు. అప్పుడు ఎవరైతే యోసేపు ద్వారా సహాయం పొందుకున్నాడో ఆ వ్యక్తికి జ్ఞాపకం వచ్చింది, ఒకప్పుడు నా కళ వచ్చినప్పుడు యోసేపే కదా కలుగ చేసుకుని, తనంతట తానే కలుగ చేసుకుని, కొంచెం నీ దుఃఖంతో, కొంచెం విచారంతో, కొంచెం బాధతో ఉంటే ఏమిటంత బాధగా ఉన్నావు, ఎందుకంత దుఃఖంగా ఉన్నావు అని చెప్పి పలకరించి మరీ నా కలభావం చెప్పేశాడే. అతడే ఫరో యొక్క కలభావం కూడా చెప్పగలడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఫరోకు ఆ విషయం చెప్పాడు, ఫరో పిలిపించాడు. అడుగుతున్నా, ఏమిటి యోసేపును ఇప్పుడు ఫరో దగ్గర నడిపించింది? తాను చేసిన సహాయమే కదా, తాను చేసిన మేలే కదా. అదే విషయం గలతీయులు రాసిన పత్రికలో 6:9 ఏముంది? మేలు చేయుట యందు విసకకుండా విసిగిపోకుండా మేలు చేయండి, తగిన సమయంలో పంట మీరు కోస్తారు. మేలుకున్న గొప్పతనం ఏమిటంటే, మనం మేలుని విత్తామంటే తగిన సమయంలో కోత కోస్తాం. మేలును విత్తాడు యోసేపు, తగిన సమయంలో కోత కోశాడు. సహోదరులు, సహోదరులు, మేలు చేసేవారిగా మనం ఉందాం, సహాయపడేవారిగా మనం ఉందాం. నాయన, మీరు మాకిచ్చినటువంటి రక్షణ, మేము విన్న ఈ సువార్తను
అనేకమందికి పంచిపెట్టడానికి, నాయన మేమెంతగా దీపం వలె వెలగాలో, కొవ్వొత్తు వలె వెలగాలో, అలా కరగాలో, అంతగా కరిగిపోవడానికి సహాయం చేయండి, అంతగా వెలగడానికి సహాయం చేయండి. సేవకునిగా నన్ను వెలిగించు నాయన, ఆత్మీయులుగా మమ్మల్ని వెలిగించండి ప్రభు. ఇతరుల జీవితంలో నాయన వెలుగును కుమ్మరించడానికి, వెలుగును పంచడానికి మమ్మల్ని అందరినీ ప్రభు వెలిగించయ్యా. ఆరిపోవడానికి వీల్లేదు ప్రభు. నాయన మా పరిచర్య ద్వారా మా రాష్ట్రాన్ని వెలిగించు, మా దేశాన్ని వెలిగించు నాయన. ఈ రీతిగా యోసేపు నలు దిక్కులకు వెళ్లి సిద్ధపరిచాడు ప్రజల్ని. అలాగే మేము కూడా ప్రభు మా వీధుల్లో, మా ప్రాంతంలో, మా ఉద్యోగంలో, మా స్టడీస్లో, ఎక్కడుంటే అక్కడ నలు దిక్కులకు వెళ్ళి నాయన ప్రజలను ఆయత్తపరిచి నీ సన్నిధికి నడిపించేటటువంటి కృప, ఆయన ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, మా మందిరంలో ఉన్న ప్రతి సభ్యునికి అటు భాగ్యమును అనుగ్రహించమని, ఆత్మలను సంపాదించే మందిరముగా మా మందిరాన్ని ప్రభువా ముద్రించమని, నశించిపోతున్న వారి పట్ల బాధ్యత భారము కలిగిన మందిరంగా మా మందిరాన్ని ప్రభువా లేవనెత్తమని, ఎత్తబడిన ఈ వాక్యాన్ని ప్రభువా ఫలింపచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.